చంద్రగిరి నియోజకవర్గంలో 5 చోట్ల రీపోలింగ్ పై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగింది. తాము ఫిర్యాదు చేసిన చోట రీపోలింగ్ కు ఆదేశించకుండా వైసీపీ ఫిర్యాదు చేసిన చోట రీపోలింగ్ జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రీపోలింగ్ పై ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతున్న టీడీపీ నేత అమర్నాథ్ తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. చంద్రగిరి రాజకీయం మరోసారి హిట్ ఎక్కింది. ఏదైతే 5 గ్రామాల్లో రీపోలింగ్ జరపాలన్న ఈసీ నిర్ణయంతో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చంద్రగిరి నియోజకవర్గంలో నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇటు అభ్యర్థి పులివర్తి నాని కావచ్చు, మంత్రి అమర్నాథ్ రెడ్డి కావచ్చు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్. చెప్పండి, ఏంటి ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది? ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏకపక్ష నిర్ణయం. గతంలోనే మేము కూడా కోరాం, 8 పోలింగ్ బూతుల్లో అక్రమాలు జరిగాయి, రీపోలింగ్ ఇవ్వమని చెప్పి ఎన్నికల పోలింగ్ జరిగిన వెంటనే మా అభ్యర్థి కూడా కోరాడు. అయితే దాదాపు 40 రోజుల తర్వాత ఏకపక్షంగా ఒక పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటించడం ఏకపక్ష నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు కూడా మేము అడిగాం, మేము అడిగినవి కూడా మీరు పోలింగ్ రీపోలింగ్ యాక్సెప్ట్ చేయండి అని మేము అడిగాం. కాబట్టి మేము అడిగింది ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది 2019 2080 కాదు. 2080లో నువ్వు చెప్పింటే నేను నమ్మేవాడిని, ఎవరైనా చెప్తే నమ్ముతారు. 2019 జరుగుతుంది. ఈరోజు కులాలు ఉన్నాయా, మతాలు ఉన్నాయా, ఆప్తే ఆగేటు ఉన్నాయా, ఎక్కడైనా బూతులు క్యాప్చర్ చేసేది ఉందా, ఎక్కడైనా సైక్లింగ్ చేసే అవకాశం ఉందా, ఇన్ని రకాలు ఉండేటప్పుడు ఇంకా వాళ్ళని రానివ్వలేదు, వీళ్ళని రానివ్వలేదంటే ఎవడు ఈరోజు పోలింగ్ బూత్లోకి రానివ్వకపోతే అడ్డుకునేటువంటి శక్తి ఉండే మగోడు ఎవడో ఈ రాష్ట్రంలో నాకు చెప్పమనండి. ఈరోజు చూసాం రాయలసీమలో చాలామంది, చాలా పెద్ద పెద్ద ఫ్రాక్షన్స్ చూసాం, అందరూ కూడా ఎవరు ఈరోజు ఫ్రాక్షన్ లేదు, ఎక్కడ దానిపైన ప్రభావం లేదు, ఒక బూత్ను క్యాప్చర్ చేసే శక్తి ఏ నాయకుడికి రాయలసీమ ప్రాంతంలో లేదు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తీక్ ఎన్టీవీ తిరుపతి. చంద్రగిరిలో 5 చోట్ల రీపోలింగ్ పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆర్వో మహేష్ కుమార్ కు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మెమోరాండం సమర్పించారు. నాని వెంట మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు. డ్రా చేసాం, ఏదో ఎలక్షన్ లో రీపోలింగ్ వచ్చిన తర్వాత మాకు వచ్చిన నష్టం ఏం లేదు, ఇంకా 10 రోజులు పూర్తయ్యాయి. కానీ చంద్రగిరిలో 5 చోట్ల రీపోలింగ్ పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆర్వో మహేష్ కుమార్ కు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మెమోరాండం సమర్పించారు. నాని వెంట మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు. కోరుతున్నారనేటువంటి మాటతోనే ఈరోజు మేమందరం కూడా ధర్నా చేశాం, ఏదో ఎలక్షన్ లో రీపోలింగ్ వచ్చిన తర్వాత మాకు వచ్చిన నష్టం ఏం లేదు, ఇంకా 10 రోజులు పూర్తయ్యాయి. కానీ కోరుతున్నారనేటువంటి మాటతోనే ఈరోజు మేమందరం కూడా ధర్నా
చేశాం. ఏదో ఎలక్షన్ లో రీపోలింగ్ వచ్చిన తర్వాత మాకు వచ్చిన నష్టం లేదు, ఇంకా పది రోజులు పెరుగుతాయి కానీ కూర్చో కూర్చో.